శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో గ్రహ ఫలం అనే అంశానికి స్వాగతం ముందుగా మేషాది ద్వాదశ రాశి వారికి సంబంధించిన గ్రహ ఫలాలు పరిశీలించకంటే పూర్వం పంచాంగ విశేషాలను తెలుసుకుందాం స్వస్తి శ్రీ చంద్రమాన విజయాభ్యుదయ శాలివాహన శక సంవత్సరం లవనామ సంవత్సరం శక సంవత్సరం 1943వ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం తిథి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ షష్ఠి తిథి కారణం చేత ఈ రోజున విశేషంగా కుమారస్వామిని అర్చిస్తే లేక బ్రహ్మచారికి ఎరుపు రంగు వస్త్రాన్ని బహుమానంగా అందిస్తే మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతాం పూర్వాషాఢ నక్షత్రంలో పుష్పబాణుడు జన్మించినట్లుగా నక్షత్ర చూడామణి అనే గ్రంథం చెబుతుంది అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు ఈ నక్షత్రంలో జన్మించిన వారంతా కూడా ఈ రోజున చింత చెట్టును చూచి నమస్కారం చేయాలి లేదా చింత మొక్కను ఏవైనా ఆలయాలలో నాటి సంరక్షణ చేస్తే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి మంచి శ్రేయస్సు కలుగుతుంది ఈ రోజు వర్జ్యం సమయం సాయంత్రం 4:46 నిమిషాలకు ప్రారంభమై 6:19 ముగుస్తుంది ఈ రోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:52 ప్రారంభమై 5:43 ముగుస్తుంది దుర్ముహూర్త సమయంలో మౌనవ్రతాన్ని పాటించడం మంచిది మేషాది ద్వాదశ రాశి వారు తాము సంకల్పం చేసిన సమస్త పనులు నెరవేర్చుకునే నిమిత్తమే శుభ సమయం ఈ రోజు ఉదయం 4:25 ప్రారంభమై తిరిగి 5:56 ముగిసింది ఈరోజు సాయంత్రం శుభ సమయం మళ్ళీ ఉంది ఆ సమయం రాత్రి 12:08 ప్రారంభమై 1:45 ముగుస్తుంది అలాగే ఈ రోజున జన్మించిన వారు పాల అన్నమును ఇతరులకు అందిస్తే బహుమానంగా అందిస్తే ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన వారు పాల అన్నమును ఇతరులకు అందిస్తే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు ఇక మేషాది ద్వాదశ రాశి వారికి గ్రహ ఫలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉండడం లేదు అనవసరంగా తగాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మాట మాట పెరగడం వీరి మాట ఎదుటి వారికి అపసవ్యంగా విరిపించడం అకారణంగా ఎదుటివారిలో కోపాన్ని పెంచడం గమనించవచ్చు ఇలాంటి వ్యతిరేక ఫలితం తగ్గించుకునే నిమిత్తమై మేషరాశి వారంతా కూడా సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయాలి మనసులో తలుచుకోవాలి ఉద్యోగులు వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారు ఈ రోజున రాగి చెంబులో నీరు నింపి ఆ నీరు త్రాగితే ఈ దోషాన్ని నివారించుకోగలుగుతారు మేషరాశిలో జన్మించినటువంటి గృహిణులు స్త్రీలు మహిళలు వీరందరికీ కూడా ప్రయాణాలలో ఆటంకాలు ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక అత్యవసరమైతేనే ప్రయాణాలకు తలపెట్టడం మంచిది విద్యార్థులు మేషరాశిలో జన్మించిన వారు కాస్త కఠినంగా ఉండే అంశాలను ఈరోజు చదవకపోవడం మంచిది చదివే సమయంలో కాస్త ఒడిదుడుకులు ఒత్తిడికి మేషరాశిలో జన్మించిన విద్యార్థులు లోనవుతారు తొలగించుకోవడం కోసం విద్యార్థులంతా కూడా ఆదిత్యుడి పారాయణ చేస్తే లాభం పొందగలుగుతారు వృషభ రాశి వారికి ఈరోజు అసౌకర్యంగా ఉండబోతోంది విశేషంగా శారీరకపరమైన అలసట మానసిక ఆందోళన అలాగే అజీర్ణం ఆహార సమయాలలో తగిన వేళ లోపించినందువల్ల అకాల భోజనం అలాగే మానసికంగా ఒత్తిడికి లోను కావడం లాంటివి వృషభ రాశి వారికి ఈ రోజున ఎదురు అయ్యే అనుభవాలుగా మనం చెప్పుకోవాలి వృత్తి వ్యాపార రంగంలోని వారు అలాగే సాఫ్ట్వేర్ రంగాలు ఇతర విషయాలలో ఉండేటటువంటి నిపుణులకు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఈ రాశి వారు అందులో విశేషంగా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉండేటటువంటి వారు పాలు పాల ఉత్పత్తులతో చేసిన పదార్థాలను ఈ రోజున ఆహారంగా స్వీకరిస్తే ఈ లోపం కొంత తగ్గింపబడుతుంది అలాగే ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు ఆనందం పొందే నిమిత్తమై మానసిక అలసటను తొలగించుకునే నిమిత్తమై పాలతో చేసిన పదార్థాలను విరివిగా స్వీకరించాలి విశేషంగా ఇష్టదేవత ఆరాధన చేసే సమయంలో పాలతో అభిషేకం నిర్వహిస్తే గృహిణులు స్త్రీలు ఇతర మహిళలకు మంచి లాభాలు కలుగుతాయి ప్రయాణాలలో ఉండేటటువంటి గృహిణులు స్త్రీలు వీరంతా కూడా ఆయా సమయాలలో ప్రత్యేకంగా శివనామస్మరణ చేస్తే కొంత మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు ప్రయాణాలలోనే ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది వృషభ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు మంచి ప్రయోజనం పొందే నిమిత్తమై విశేషంగా శివారాధన చేయాలి శివనామస్మరణ చేయాలి రుద్రాక్ష ధరిస్తే లాభం కలుగుతుంది
నుదుటన భస్మం ధరిస్తే విద్యార్థులకు మంచి శ్రేయస్సు కలుగుతుంది। మిథున రాశిలో జన్మించిన వారందరికీ మానసిక ఆనందం సౌఖ్యం గౌరవం ఉల్లాసం ఉత్సాహం అన్ని విధాలుగా కూడా ఈ రోజున లాభదాయకంగా యోగదాయకంగా ఉండబోతోంది। విశేషంగా వృత్తి వ్యాపార రంగాలలోని వారు ఉద్యోగులు అలాగే ఇతర అధికార వర్గాలలోని వారు మిథున రాశికి సంబంధించిన వారికి ధనలాభం మానసిక ప్రశాంతత కీర్తి చేసేటటువంటి పనిలో అనుకోకుండానే ఏకాగ్రత కలగడం ఏకాగ్రత చూపి పనిని నిర్వహించినందువల్ల అధికారుల మెప్పుదలలు పొందగలగడం ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉండే అంశాలు అవుతాయి। మహిళలకు ప్రత్యేకంగా ఈ రోజున మానసిక అలసట తగ్గుముఖం పడుతుంది। ప్రతి చిన్న విషయాన్ని కూడా సంతోషంగా చూడగలుగుతారు ఉత్సాహంగా ఉల్లాసంగా రోజంతా కూడా వీరికి గడుస్తుంది। మిథున రాశికి సంబంధించిన విద్యార్థులంతా కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా రోజంతా కూడా గడిపేయగలుగుతారు ప్రతి చిన్న విషయాన్ని కూడా సులభంగా ఆకలింపు చేసుకోగలుగుతారు కనుక కఠినమైన కష్టతరమైన పాఠ్యాంశాలను ఈ రోజున చదివితే మిథున రాశి వారికి లాభదాయకంగా ఉండబోతుంది। ఈ ఫలితాలను మరింత లాభదాయకంగా మార్చుకునే నిమిత్తమై మిథున రాశి వారు విశేషంగా గణపతిని సేవిస్తే మంచి ప్రయోజనం పొందుతారు। కర్కాటక రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఈ రోజున యోగదాయకంగా అదృష్టదాయకంగా ఉండబోతుంది ఆనందకరంగా గడుస్తుంది। కుటుంబ సౌఖ్యం ఆహ్లాదకరమైన వాతావరణం తలపెట్టిన ప్రతిఫలంలో కూడా విజయం సాధించగలగడం యోగదాయకంగా ఉండడం అలాగే ధనం లాభం కీర్తి అన్ని విషయాలలో కూడా ఆకస్మిక విజయం కర్కాటక రాశి వారిని వరిస్తుంది। వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాలలో ఉండేటటువంటి వారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా తోటి ఉద్యోగస్తులతో కాలం గడపగలుగుతారు వ్యాపారస్తులకు కూడా తోటి వ్యాపారస్తులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి। ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారు రుణాలు ఎవరికైనా ఇవ్వాలనుకుంటా ఇస్తే తప్పకుండా ఆ రుణాలు సకాలంలో తిరిగి వసూలవుతాయి। రుణగ్రస్తులకు అలాగే రుణదాతలకు ఇరుపక్షాల వారికి కూడా ప్రత్యేకంగా కర్కాటక రాశిలో జన్మించిన వారికి యోగదాయకంగా ఈరోజు ఉంటుంది। ఈ రాశిలో జన్మించిన మహిళలకు కూడా ఈరోజు ఉల్లాసకరంగా ఉండబోతోంది। నూతన వంటలతో అలాగే పిండి వంటలతో ఈ రోజున వారు అందరినీ ఆకట్టుకోగలుగుతారు అలాగే వారు చేసే పని ఏదైనా కూడా ఆ పనిలో మనస్సు లగ్నం చేసి పని చేస్తారు కాబట్టి విజయం సాధించగలుగుతారు అందరి చేత మెప్పు వారికి లభిస్తుంది। ఈ రాశిలో జన్మిన విద్యార్థులు కూడా ఆహ్లాదంగా ఈరోజు కాలం గడపగలుగుతారు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త పుస్తకాలను చదవడం ప్రారంభం చేస్తే విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది అలాగే ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా గమనించగలుగుతారు। సింహరాశిలో జన్మించిన వారికి ఈ రోజున కొంత శారీరక నష్టం తలనొప్పి అలసట ప్రయాణాలలో అసౌఖ్యం అసౌకర్యం ఇబ్బందికరంగా ఉండడం మానసిక ఒత్తిడి అశాంతి అభద్రత ఇన్సెక్యూర్ అంటూ ఉంటాం అకారణంగా ఏదైనా రోగం వస్తుందేమో అనేటటువంటి మానసిక భయం సింహరాశి వారిని ఈరోజు వెంటాడుతుంది। ఆ భయాలేవి కూడా అక్కరలేదు అంటుంది మీ గ్రహఫలం। రోగం మనోవిచారం అనేవి రెండు కూడా మానసిక పరమైనవే కానీ సింహరాశి వారికి శాశ్వతంగా ఉండేవి ఏవీ కావు తాత్కాలికంగా ఈరోజు అది కూడా కొన్ని గంటల వరకు మాత్రమే వేధించే అంశం అని గుర్తుపెట్టుకోవాలి। సింహరాశిలో జన్మించిన ఉద్యోగులు అలాగే వ్యాపారులు ఈ రంగంలో ఉండేటటువంటి వారికి వినియోగదారులతో తోటి ఉద్యోగులతో కొంత మాట పెరగగానే మౌనాన్ని పాటిస్తే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు। ఈ రాశిలో జన్మించిన మహిళలకు కూడా కొంత మానసిక కష్టం ఉంటుంది తోటి మహిళలతో ఈ రోజున జాగ్రత్తగా మాట్లాడడం మంచిది వీరి మాట ఎదుటి వారికి వ్యతిరేకంగా ధ్వనించే అవకాశం ఉంటుంది కనుక ఆ దోషం పోగొట్టుకునే నిమిత్తమై పెసరపప్పును దానంగా ఇస్తే మహిళలకు శ్రేయస్సు కలుగుతుంది। సింహరాశిలో జన్మించిన విద్యార్థులు ఈ రోజున వీలు కుదిరితే సూర్యనారాయణమూర్తిని జ్ఞాపకం చేసుకుని ఆ పిదప వారి చదువును వారు ప్రారంభించడం మంచిది చదవడం అనేది కొత్తవి కాకుండా పాత విషయాలపైననే పునర్మూల్యాంకనం చేస్తే పునః పరిశీలన చేస్తే విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది। కన్యారాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేకంగా కనిపిస్తుంది ప్రయాణాలు మానుకోవడం మంచిది కుటుంబ సౌఖ్యం కనిపించినప్పటికీ మాట వాద వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వృత్తి వ్యాపార రంగాలలో ఉండేటటువంటి కన్యా రాశిలో జన్మించిన వారు ఈ రోజంతా కూడా ఆర్థిక నష్టాన్ని చవి చూస్తారు
మానసిక ఆందోళన పెరుగుతుంది, అభద్రతా భావం పెరుగుతుంది, రుణదాతలు రుణగ్రస్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు విడిచిగొడతాయి, కొత్తగా ఎవరు ఎవరికి అప్పులు ఇవ్వకపోవడం మంచిది, అలాగే మంచి లాభాలు పొందే నిమిత్తమే వ్యాపారస్తులు పనిచేసేటటువంటి చోట గణపతికి ప్రత్యేకంగా గరికను తేనెలో తడిపి అందించి గణపతయే నమః అని నమస్కారం చేయాలి, గణపతి పూజ చేయాలి। మహిళలు ప్రత్యేకంగా ఈ రాశిలో జన్మించిన వారు మానసిక ఆందోళన ఒత్తిడి తొలగించుకునే నిమిత్తమే ఆకుకూరలతో చేసిన పదార్థాలు స్వీకరించాలి। ఆకుకూరలు ఆవుకు ఆహారంగా అందించినా లేక ఆకుకూరలను ఇతరులకు అందించినా కూడా మహిళలకు కొంత క్షేమం కలుగుతుంది। ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు మహిళలు ఈ రోజు ధరించాలి। విద్యార్థులు ఈ రాశిలో జన్మించిన వారు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు, ప్రయాణాలు మానుకోవడం మంచిది। విద్యార్థులు విశేషంగా ఈ రోజున పూర్వం చదువుకున్న వాటినే మళ్ళీ చదువుకోవడం మంచిది। కొత్త పుస్తకాలు, కొత్త పాఠ్యాంశాలు, కొత్త చదువులు ప్రారంభించకపోవడం మంచిది। కొత్త పాఠ్యాంశాలను చదువుకోవాలి తప్పనిసరి అనుకునే విద్యార్థులు ఈ దోషాలను తొలగించుకోవడం కోసం గణపతిని సేవించాలి। తులా రాశిలో జన్మించిన వారికి ఈ రోజంతా కూడా ఆహ్లాదకరంగా ఉండబోతుంది, ఉల్లాసంగా కాలం గడుస్తుంది, ధనలాభం కనిపిస్తుంది, అనేక విషయాలలో కూడా విజయవంతంగా ప్రతి విషయాన్ని కూడా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఆరోగ్యదాయకంగా ఐశ్వర్యప్రదంగా ఈ రాశి వారు ఈ రోజు గడపగలుగుతారు। దీర్ఘకాలిక పెట్టుబడులలో లాభాలు కూడా వరిస్తాయి, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి ఈ రాశి వారు ఈ రోజు పొందుతారు, చాలా ఆనందం వారికి లభిస్తుంది। విశేషంగా వృత్తి వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు ఉద్యోగులు వారి వారి టేబుల్ డ్రాయర్లు అలాగే ఇతర చోట్లలో ఎక్కడో పెట్టి పోగొట్టుకున్న డబ్బును ఈరోజు వారు తిరిగి చూస్తారు, సంతోషం కలుగుతుంది। ఈ రంగాలలో ఉండేటటువంటి వారికి ఆర్థిక లాభాలు పొందే నిమిత్తమై కుబేరుడిని పూజించాలి। మహిళలకు ఈ రోజు చాలా ఆనందకరంగా ఉంటుంది, విశేషంగా మహిళలు ఈ రోజు చాలా సంతోషంగా కాలం గడుపుతారు। కొత్త వస్తువులు నూతన గృహోపకరణ పరికరాలను ఈ రోజున మహిళలు కొనుగోలు చేస్తే ఆ పరికరాలు వారికి దీర్ఘకాలం మన్నికతో లాభాన్ని మిగులుస్తాయి। బంగారం వెండి ఇతర ఆభరణాలు కొనుగోలు చేస్తే కూడా మహిళలకు ఈరోజు లాభదాయకం అని చెప్పుకోవాలి। విద్యార్థులు విశేషంగా ఈరోజు ఉల్లాసంగా గడపగలుగుతారు, కొత్త పుస్తకాలు కొత్త పాఠాలు కొనుక్కోవడం వీరికి లాభం కలిగిస్తుంది। విద్యా సంబంధిత పరికరాలను కొత్త వాటిని కొనుగోలు చేస్తే విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది। ఈ రాశి వారు అందరూ కూడా కలిసి ఈరోజు సామూహికంగా పాటించవలసిన పరిహారాలలో విశేషమైనది గాయత్రీ దేవిని స్తోత్రం చేయడం। పంచముఖ గాయత్రీ దేవిని స్తోత్రం చేసిన లేక పాలు పాల ఉత్పత్తులను అందరితో పంచుకున్న మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు। రుద్రాక్ష ఇతర జపమాలలను ఈ రాశి వారు మెడలో ధారణ చేస్తే లాభదాయకంగా ఉంటుంది। వృష్టిక రాశి వారికి ఈ రోజంతా కూడా మనోవిచారం పెరుగుతుంది, ఆహ్లాదకరంగా ఉండదు, ఆర్థిక నష్టం చవిచూస్తారు, కొంత దిగులుగా ఉంటుంది। ఈ రాశిలో జన్మించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రోజున ఉదయం సమయంలోనే కాస్త ధన నష్టం కలగడంతో అలాగే కుటుంబ సభ్యులతో వాదం వివాదాలు పెరగడంతో మానసికంగా కొంత కష్టం ఎదురవుతుంది। ఒక్కవారి ధైర్యంతో ఈ కష్టాన్ని ఎదుర్కోగలిగితే సాయంత్రం కల్లా ఈ రాశి వారికి మంచి శ్రేయస్సు కలుగుతుంది, ఆనందంగా ఈరోజు గడుస్తుంది ముగుస్తుంది। అయితే మృష్టాన్న భోజనం లభించదు, లభించిన భోజనం పట్ల కొంత వైమనస్యం ఉంటుంది, అలాగే అకాల భోజనం ఇష్టం లేని భోజనం చేయడం అనేవి ఈ రాశి వారికి ఈరోజు ఎదురయ్యేటటువంటి కొత్త అనుభవాలుగా మనం చెప్పుకోవాలి। ఈ రాశిలో జన్మించిన వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి కొంత నష్టదాయకంగా ఉంటుంది, డబ్బు పోగొట్టుకోవడం కనిపిస్తుంది, అనవసరంగా కొత్త వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది। మహిళలకు ఈ రోజున కొత్త వస్త్రాలు లేక కొత్త విషయాలలో ఏ విధంగా కూడా ఉత్సాహం చొరవ చూపకపోవడం లాభదాయకం। ప్రత్యేకంగా ఈ రోజున ఎటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేయకపోవడమే మహిళలకు యోగదాయకంగా ఉంటుంది। ఈ ఫలితాన్ని తొలగించుకోవడం కోసం మహిళలు అమ్మవారికై ప్రీతికరంగా కుంకుమారాధన చేస్తే కొంత ఈ దోషం నివారింపబడుతుంది। విద్యార్థులు అలాగే చదువుకునే శ్రద్ధ ఆసక్తి కలవారు విశేషంగా ఈ రోజున పూర్వ పాఠ్యాంశాలనే పునర్మూల్యాంకనం చేసుకోవడం లాభదాయకం। ఈ రాశి వారు విశేషంగా మంచి ఫలితాలు పొందే నిమిత్తమై సాయిబాబాను స్తోత్రం చేసిన దక్షిణామూర్తి నామాన్ని తలుచుకున్న కొంత విజయం పొందగలుగుతారు। ధనురాశి వారికి ఈరోజు అదృష్టదాయకంగా ఉంటుంది,
राशि जन्म अंदर की विशेष आरोग्यदायक आनंददायक सौख्यदायक उवाली मानसिक उत्साह तो चपट्टन प्रति पड़ विजयवंत पूर्ति चेयलतार उत्साह आरोग्य आनंद अभिवृद्धिकर कीर्ति पंदे विधा धनुराशि वारंत प्रवर्ति राशि जन्म वृत्ति व्यापार उद्योग उड़ेट वारी आर्थिक लाभाल आरोग्य उतार नूत व्यक्त परचयाई कस्तु चे पैना वीर की संपूर्ण मैंने विजयानी अलागे राशि जन्म महिला आनंदकोजंत सौक्षदायक गड़पगलतार मंजी प्रयोजन पंदे निमित्तमशि वोजना दक्षिणामूर्ति लेक दत्तात्रेय स्मरी मरीत लाभदायक उ राशि जन्म विद्यार्थु मंच फलता राबट्कने निमित्तम विशेष सुब्रह्मण्य स्वामी सेवी शरवण भव अ मंत्रा जपन चेयली विद्यार्थुक आनंद योगदायक उ मकर राशि जन्म वारी आंदोलन का उसे अनवसर प्रतिदा की भयपड़ मानसिक आंदोलन को गुरी कावड़ी की गुरी काव चिकाक पड़ कई प्रति पनी अपसव्य उ प्रारंभ मध्य विचिपेट अलागे मल्ली प्रारंभ पूव इला अपसव्य पनल द्वारा वारंत की लोन प्रत्येक बंधु मित्रुलतो विरोधम अने राशि वारी व्यतिरेक फल मन कोवाली धन नष्ट अलागे शारीरिक श्रम वृद्धा तिगड़ लाटी राशि वारी व्यतिरेक उड़ेट फलता मन निर्धारण चुस्काली दोषाल तोगे निमित्त राशि वो सत्यनारायण स्वामी स्मरुटे मंच फलता राबट्कोगलार राशि वारी विशेष साफ्टवेर रंग में वो वृत्ति व्यापार उद्योग रंग उड़ेट वो दोषा तोगम अनवसर अबद्ध आड़क मंत्री वीलने मटक मौन व्रता पाटी अवसर उटाड़ी मिता हिताड़ी राशि जन्म महिला मंच प्रयोजन पंदे निमित्तम प्रत्येक आहार स्वीक मंत्री పెరుగన్నమును దానమిచ్చినా లేక వట్టి పెరుగును అవసరంలో ఉండేటటువంటి వారికి బహుమానంగా అందించినా కూడా మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు మంచి ప్రయోజనాలు పొందే నిమిత్తమై పూర్వ పాఠ్యాంశాలను పునర్మూల్యాంకనం చేసుకోవడం మంచిది లేదా తోటి విద్యార్థులకు తాము చదువుకున్న పాఠ్యాంశాలను బోధిస్తూ ఉంటే బోధనా క్రమంలో వీరి జ్ఞాపశక్తి మెరుగవుతుంది. మంచి ఫలితాంశాలు రాబట్టే నిమిత్తమై ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకోవాలి. ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రాన్ని 11 సార్లు చదవాలి. కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ రోజు ఆనందంగా యోగదాయకంగా ఉండబోతుంది. ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ రోజంతా కూడా కాలం గడపగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వృత్తి వ్యాపార రంగాలలోని వారు ఉద్యోగులు వ్యాపారస్తులు అలాగే సాఫ్ట్‌వేర్ ఇతర రాజకీయ రంగాలలో ఉండేటటువంటి వారికి కూడా కొత్త పదవులు లభిస్తాయి. జీవితంలో కొత్త కొత్త స్థానాలు కొత్త పదవులు కొత్త వ్యవహారాలలో కొత్త క్షేత్రాలలో కొత్త కొత్త విజయాలను చవి చూడగలుగుతారు. ప్రత్యేకంగా రాజకీయవేత్తలు అలాగే సాఫ్ట్‌వేర్ రంగంలోని వారు లేక కొత్త పదవిని ఆశించేటటువంటి వారు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ కోరేటటువంటి వారికి ఈ రోజున వారి కల నెరవేరుతుంది. అలాగే ఈ ఫలితం సాధించే నిమిత్తమే ఈ రాశి వారంతా కూడా విశేషంగా బెల్లము శనగపప్పు ఈ రెండింటిని ఆవుకు ఆహారంగా అందించాలి. ఈ రాశిలో జన్మించిన మహిళలకు యోగదాయకంగా ఉండే నిమిత్తమే గోసేవ చేస్తే మంచి ప్రయోజనాన్ని అధికంగా రాబట్టుకోగలుగుతారు. మహిళలకు ఈ రోజున ఆనందకరంగా ఉంటుంది, మెప్పుదల లభిస్తుంది, కుటుంబ సభ్యులంతా కూడా ఆ మహిళలను మెచ్చుకోగలుగుతారు, ఆనందకరంగా ఈ రోజు వారికి గడుస్తుంది. విద్యార్థులు ఈ రాశిలో జన్మించిన వారికి క్షేమదాయకంగా ఉండబోతోంది. ప్రత్యేకంగా కొత్త పుస్తకాలు కొనుగోలు చేయడం మంచిది. కొత్త విద్యా సంబంధిత పరికరాలను కంప్యూటర్ల వంటి వాటిని వీరు ఈ రోజున కొనుగోలు చేస్తే అవి దీర్ఘకాలం మన్నుతాయి. అలాగే ఇతర విద్యార్థులతో సంప్రదింపులు చేయాలి, కొత్త పరిచయాలు పెంచుకోవాలి అనే ఆలోచన గల వారికందరికీ కూడా ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది. మీన
రాశి వారికి ఈ రోజంతా కూడా ఆనందకరంగా ఉండబోతుంది. బంధువులు మిత్రులు స్నేహితులతో కొత్త సమాగమాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల ఇళ్లలో మృష్టాన్న భోజనాలు లభిస్తాయి. చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఈ రోజు కాలం గడపగలుగుతారు. ఈ విశేషాంశాలు మరింత ప్రయోజనకరంగా ఉండే నిమిత్తమై ఈ రాశి వారు సాయిబాబాను స్మరించుకోవడం మంచిది, లేదా దక్షిణామూర్తిని స్మరిస్తే చక్కటి ఫలితాంశాలు రాబట్టుకోగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఆర్థిక లాభాలు చవిచూస్తారు, లేదా పసుపు రంగు మిఠాయిలు వచ్చేటటువంటి వినియోగదారులకు ఒకరికి ఇద్దరికైనా బహుమతిగా అందజేస్తే మరింత ఆర్థిక లాభాలు చవిచూస్తారు. మహిళలు ఈ రాశికి సంబంధించిన వారు ఆనందంగా ఉండే నిమిత్తమే పసుపు పచ్చని రంగులో ఉండే చీర ధరిస్తే లాభం కలుగుతుంది. అలాగే పులిహోర వంటి పసుపు రంగులో ఉండే పదార్థాలు సిద్ధం చేసి అందరికీ పంచిపెడితే మరింత ఆనందంగా మానసిక ఉల్లాసంగా ఈ రోజంతా కూడా కాలం గడపగలుగుతారు. కీర్తి ప్రతిష్టలతో ఈ రోజున మహిళలంతా కూడా సంతోషాన్నే చవిచూస్తారు. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు, సినిమా రంగంలో ఉండేటటువంటి వారు కొత్త సంకల్పాలు ఏవైనా చేయాలి అనేటటువంటి వారికి ఈరోజు యోగదాయకమైనది అనే చెప్పుకోవాలి. ఇటువంటి ఫలితాలు మరింత విశేషంగా ఉండే నిమిత్తమే సినిమా వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారు, రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు అమ్మవారికి ప్రీతికరంగా ఎరుపు రంగులో ఉండే పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. దానిమ్మ పండ్లను దానమిస్తే ఈ రోజున రాజకీయ నాయకులకు అలాగే సినిమా రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన ఈనాటి గ్రహ ఫలాలు. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందమైనటువంటి గృహాన్ని కట్టుకొని ఆ ఇంట్లో వస్తువులన్నీ కూడాను చాలా చక్కగా అమర్చుకోవాలనేటువంటి తలంపుతో చాలామంది రకరకాలైన వస్తువులను తెచ్చి ఇంట్లో అమర్చుకుంటూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్ర నియమాలు గనక పాటించకపోయినట్లయితే ఈ వస్తువుల అమరికలో కొంతకాలానికి ఆ ఇంటికి వాస్తుదోష ప్రభావం ఎక్కువయ్యి మానసిక అశాంతి ఏర్పడుతుంది. తెచ్చుకున్న వస్తువుల వల్ల వాస్తుదోషం అత్యధికం కావటం చేత ఇంటీరియల్ డెకరేషన్కు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు గైకొనాలి, ఎటువంటి అలంకరణలు చేసినట్లయితేనే మీ ఇంటికి వాస్తు సరిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవడం చాలా అవసరం. వాస్తుశాస్త్రీత్యా అందం కోసం ఎక్కువగా తాపత్రయపడితే వాస్తు దోష ప్రభావం చేత అనేక సమస్యలు కూడాను మీరు అనుభవించాల్సి వస్తుంది సుమా. ఇంటీరియల్ డెకరేషన్స్ విషయంలో వాస్తుశాస్త్రరీత్యా మనం పాటించవలసిన నియమాలు ఏమిటో వాస్తుశాస్త్రం చాలా చక్కగా మనకు తెలియజేసింది. అందరూ గృహంలో ఉండేటువంటి అన్ని భాగాల శుభ్రతను జాగ్రత్తగానే గమనించుకుంటూ ఉంటారు. కానీ ఇంటి వెనుక ఖాళీ స్థలం, ఇంటి పైకప్పు గురించి చాలామంది ఆలోచించరు. ఇంటి పైకప్పు తుడవటం మర్చిపోతారండి. ఇంటి వెనకాల భాగాన్ని కూడాను శుభ్రం చేయటం మర్చిపోతూ ఉంటారు. దీనివలన ఆ ఇంటికి చాలా గొప్ప వాస్తు దోషం వస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వాస్తు ప్రకారం ఇంటి పైకప్పు శుభ్రత కూడాను చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. కప్పు పూర్తిగా శుభ్రం చేయలేకపోయినా ఈశాన్య కోణాన్ని మాత్రం ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. కనీసం పైకప్పు మీరు శుభ్రం చేయకపోయినా ఈశాన్య కోణంలో ఉండేటువంటి ఆ పైకప్పు భాగాన్ని మాత్రం చాలా చక్కగా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. బూజు పట్టడం, మట్టి పట్టడం ఇలాంటివి గనక ఈశాన్య కోణంలో ఉన్నట్లయితే ఆదాయానికి గండి ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఇల్లాలితో తగాదాలు వస్తాయి. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వస్తుంది ఇంటి యజమానికి. అందుచేత ఇంటి ఈశాన్యం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈశాన్యంలో బరువులు ఉండకూడదు, ఈశాన్యం పరిశుభ్రంగా ఉండాలి. ఇంటి పైకప్పు ఈశాన్య భాగం కూడాను పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత పశ్చిమాభిముఖంగా
ఇల్లు గనక ఉండి ఉంటే ఇంటికి వెనక ఖాళీ స్థలం ఉంటే దాన్ని కూడాను చాలా చక్కగా శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది ఇంటి వెనక ఖాళీ స్థలం శుభ్రంగా లేకపోతే విషసర్పాలు చేరడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనేక సామాన్లు తీసుకొచ్చి వెనక నైరుతి మూలబడేద్దాం అని చెప్పేసి చాలా మంది ఖాళీ స్థలం ఉంది కదా అని చెప్పేసి ఆ నైరుతిలో పడేస్తూ ఉంటారు అలా పడేసినటువంటి సామాన్లోకి పురుగు పుట్రా చేరడానికి ఆస్కారం ఉంది విపత్కరమైన పరిస్థితులు కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది శుభ్రం అన్న తర్వాత ఇల్లు మొత్తం శుభ్రంగానే ఉండాలి ప్రాంగణం మొత్తం శుభ్రంగానే ఉండాలి డ్రాయింగ్ రూమ్ లో ఏవైనా సరే మార్పులు చేయాలంటే బరువైనటువంటి సామాను ఉత్తరము లేదా తూర్పు వైపున ఉండనే ఉండకూడదు మీ డ్రాయింగ్ రూమ్ లో చాలా అందంగా ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు గుర్తిరగవలసిన ముఖ్యమైన స్థానాలు రెండే రెండు ఒకటి ఉత్తరం రెండోది తూర్పు ఇటువైపు మాత్రం బరువులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉండనే ఉండకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అటువంటివి బరువులు పెట్టాలి అనుకుంటే ఆ రూమ్ లో దక్షిణం వైపు గాని పశ్చిమం వైపు గాని పెట్టుకోవచ్చు కొత్త టీవీ తెచ్చుకున్నానండి పాత టీవీని కొత్త టీవీ చోటికి మార్చుకోవాలన్నా ఉత్తరం లేదా తూర్పు గోడకు పెట్టాలి టీవీలు ఏవి కొన్నా ఉత్తరం గాని లేక తూర్పు గోడకు గాని పెట్టుకోవడం చాలా మంచిది అప్పుడు టీవీ చూస్తున్న వారు ఉత్తరము లేదా తూర్పుకు అభిముఖంగా ఉంటారు గోడలకు పెద్ద చిత్రాలు తగిలించాలి అని చెప్పేసి భావించే వాళ్ళు చక్కటి తత్వం ప్రదర్శించేటువంటి చిత్రాలు ఎండిపోయిన చెట్లు వాడిపోయిన పూలు లోతైన లోయ గుంటలు వంటి చిత్రాలని మాత్రం తగిలించనే తగిలించకూడదు చిత్రాలు కొనుక్కొచ్చేటప్పుడు కూడాను మీ మనసు పరిపక్వ స్థితిని పొందాలి అందమైన చిత్రాలు తీసుకురావాలి తప్ప ఎండిపోయిన చెట్లు గుంటలు గుంటలుగా ఉన్నటువంటి ఆర్ట్ ఉన్నటువంటి ఫోటోలు తీసుకురానే రాకూడదు ఉత్సాహం ప్రేమ మొదలైనటువంటి సజీవతత్వం ప్రదర్శించేటువంటి చిత్రాలు గోడలకు తగిలించాలి సజీవ తత్వం కలిగినటువంటి చిత్రపటాలని గనక గోడలకు తగిలిస్తే చూడగానే ఆహా అద్భుతంగా ఉందే అనిపించాలి అంతేకాదు ఏనుగు పర్వతం వంటి దృఢత్వ సూచకమైన చిత్రాలను దక్షిణ దిక్కు గోడలకు తగిలించాలి ఏనుగు బొమ్మ ఉన్నటువంటిది తెచ్చారు ఆ ఏనుగు బొమ్మ చాలా చక్కగా ఉంటుంది చూడటానికి ఆ చిత్రపటం దాన్ని దక్షిణ దిశ గోడకు తగిలించండి హాలులో బుక్ షెల్ఫ్లు కానీ అల్మారా లేక ఇతర బరువైన వస్తువులు దక్షిణ పశ్చిమ దిక్కులకు ఉన్న గోడలకు ఆనించి పెట్టాలి డ్రాయింగ్ రూమ్లో పిల్లల గదిలో లేత రంగు కలిగినటువంటి తెరలు వేయటం శుభం లోపల గదుల్లోనూ దక్షిణ దిశలోనూ ముదురు రంగు కలిగినటువంటి ఆ యొక్క కర్టెన్స్ పొట్టొచ్చినట్టుగా కనపడే ఎరుపు నీలం తెరలు మాత్రం వేసుకోవటంలో తప్పు లేదు లోపల గదులకు మాత్రం ముదురు రంగు కలిగినటువంటి కర్టెన్స్ వాడచ్చు బయట ఉన్నటువంటి గదులకు లేత రంగు కలిగినటువంటి కర్టెన్స్ వాడాలి కుటుంబ సభ్యుల ఫోటోలు మీరు గనక పెట్టుకోవాలి అని చెప్పేసి భావిస్తే హాలులో తూర్పు లేదా ఉత్తర దిక్కున కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రసన్నంగా ఉండేటువంటి ఫోటోను మాత్రమే తగిలించాలి నవ్వుతూ ఉన్నటువంటి ఫోటో కుటుంబ సభ్యులందరూ నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోను మీ హాలులో గోడలకు తగిలించుకోవచ్చు ఇంటి అలంకారంలో భాగంగా పెట్టేటువంటి శుభకరమైనటువంటి చిహ్నాలు ఉన్నాయి కొన్ని వాటిని మనం త్రిశూలం ఒకటి స్వస్తిక్ ఒకటి ఓంకారం ఒకటి ఇటువంటి గుర్తులు ఉన్నాయి చూసారా ఇవి గృహ శోభను పెంచడమే కాకుండా
బాహ్యమైనటువంటి బాధల నుంచి అందర్ని కూడాను కాపాడుతాయి। నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో కూడాను స్వస్తిక్కు ఓంకారము త్రిశూలము ఉన్నటువంటి ఆ గుర్తులు ఉన్నటువంటి ఫోటోలు తగిలించుకోవడం చాలా మంచిదండి। శుభకరమైనటువంటి ప్రభావాలను కలిగింప చేస్తాయి। ఇల్లు ఉత్తరాభిముఖంగా లేదా తూర్పు ముఖంగా ఉంటే ఈశాన్య దిశను విశేషంగా అలంకరించాల్సి ఉంటుంది। ఇల్లు గనక పశ్చిమాభిముఖంగా దక్షిణాభిముఖంగా ఉన్న తూర్పు ఉత్తర దిక్కులపైన విశేషకరమైనటువంటి శ్రద్ధను చూపటం మాత్రం మరువకండి। ఇంట్లో మరమ్మత్తు పనులు గనక చేయిస్తూ ఉంటే మూలకుప్పడేసినటువంటి యంత్రాల సామాగ్రి మళ్ళీ పని చేసేట్టు తయారు చేసుకోవాలి। ముఖ్యంగా గడియారాలు, ఈ గడియారాలు ఆగిపోయినవి మాత్రం ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదు। ఒకవేళ ఆగిపోతే దాన్ని బాగు చేసి తగిలించుకోవాలి। డోర్ బెల్లు ఆగిపోకూడదండి, చాలా తప్పు వాస్తుశాస్త్రరీత్య, అది కూడా వెంటనే బాగు చేయించుకోవడం చాలా మంచిది। తలుపులు తీసేటప్పుడు వేసేటప్పుడు శబ్దం రాకుండా చూసుకోండి। గళ్ళు వేసేటప్పుడు కూడాను ఎక్కువగా శబ్దం రాకుండా తరుచు వాటికి కొబ్బరి నూనె లేక ఆముదం వంటివి గనక రాసినట్లయితే ఆ మోత రాకుండా ఉంటుంది గడి వేసేటప్పుడు కూడాను। అలంకరించుకునేటువంటి ప్రయత్నంలో ఇంటీరియల్ డెకరేషన్స్ విషయంలో మొక్కలు కూడాను లోపల పెంచేటువంటి సాంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది నేడు। ఈ మొక్కలు తెచ్చినప్పుడు ఎటువైపు పెడితే మనకు ఐశ్వర్యం వస్తుందో అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి। మీ గదిలో ఈశాన్య దిక్కున కాకుండా తూర్పు గోడకి ఆనించకుండా దక్షిణము పడమర దిశల్లోనే ఇంటి లోపల పెంచేటువంటి మొక్కలని చక్కగా అలంకరించుకోండి। చూడటానికి కూడాను ఇంపుగా ఉంటుంది। కనులకింపుగా ఉండటమే కాకుండా అందం కూడాను ఆ గదిలో విరజిమ్ముకోవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది। ఇవన్నీ గ్రహించి ఇంటీరియల్ డెకరేషన్స్ విషయంలో అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని గనక ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే సర్వే సర్వత్రా శుభకరమైన ప్రభావాలతో మీ ఇల్లు ఆనందమయం చేసుకోవడానికి ఆస్కారం। మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా। మరి సర్వే జనాః సుఖినో భవన్। శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం। ఈరోజు చైత్రమాసం కృష్ణపక్షం షష్ఠి ఆదివారం పూర్వాషాఢ నక్షత్రం। ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రవచనం। దేవతా ఆరాధనల్లో ఆదివారం నాడు మనమందరం కూడా సూర్యనారాయణ సంబంధమైనటువంటి ఉపాసన చెయ్యాలి అని మనకు పురాణం చెప్తోంది। మరి ఉపాసన అంటే ఈ రోజున ఏమీ లేదు, సూర్యభగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణం చేయటం, సూర్యుడికి ఇష్టమైనటువంటి గోధుమలను చక్కగా గోధుమల పిండితో కానీ గోధుమలతో కానీ విసిరి పాయసం చేసి సూర్యనారాయణుడికి నివేదన చెయ్యటం మధ్యాహ్న సమయంలో, అలాగే సూర్యనారాయణుడికి నివేదన చేసినటువంటిది గృహంలో ఉన్నటువంటి వారంతా ప్రసాదంగా భుజించిన ఎడల ఇప్పుడున్నటువంటి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య సిద్ధి అనేటువంటిది కలుగుతుంది। అలాగే ఈ రోజున సూర్యాష్టకం అనేటువంటి స్తోత్రం, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, ఈ స్తోత్ర పారాయణం చేయటము చాలా విశేషమైనటువంటి అనుగ్రహంతో పాటు ఆరోగ్య సిద్ధిని, స్త్రీలకైతే సౌభాగ్య సిద్ధిని కలిగింపచేస్తుంది। ఇక సాయంకాల సంధ్యా సమయంలో ఈ రోజున శివ సంబంధమైనటువంటి అష్టోత్తర పారాయణం చేసి శివుడికి ప్రీతిగా ఆవు నెయ్యితో దీపారాధన కనుక ఇంట్లో చేసి చక్కగా ఒక బిల్వదళము ఈశ్వరుడికి అర్పణం కనుక చేసినట్లయితే గృహమునందున్నటువంటి మానసిక క్లేశములు ఏవైతే ఉన్నాయో
అవన్నీ తొలగిపోయి గృహశాంతి అనేటువంటిది ఈశ్వర ఆరాధన వల్ల కలుగుతుంది అని శాస్త్ర వచనం. సదాచార విషయంలో కాల పరివారంలో మనం మనవంతరం గురించి చెప్పుకుంటూ ఉంటాం. మనకు మొత్తము 14 మనువులు మన ఈ కాలాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు. స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యసావరణి దక్షసావరణి బ్రహ్మసావరణి రుద్రసావరణి అలాగే ధర్మసావరణి రౌచ్యసావరణి భౌచ్యసావరణి అనేటువంటి పేర్లతో 14 మంది మనువులు ఈ కాల పురుషులుగా కాలాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు. ఈ 14 మంది మనువుల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటిది సప్తమ వైవస్వత మన్వంతరం. ఇప్పుడు వర్తమానంలో జరుగుతూ ఉన్నది. అందుకే మనం సంకల్పంలో వైవస్వతే మన్వంతరే అని చెప్పుకుంటూ ఉంటాం. స్వస్తి. పూజ అనేటటువంటి మాట కేవలం 2 అక్షరాలతో కూడుకున్నదైనప్పటికీ కూడా చాలా విశేషమైనటువంటి విషయాన్ని తనలో పొదిగించుకొని ఉంటుంది. సర్వసాధారణంగా లోకంలో ఆయన పూజింపబడ్డారండి, ఆయన్ని పూజ చేశారండి అంటారు. పూజించారు పూజ చేశారు అన్న మాటకు అర్థం ఏమిటంటే గౌరవించారు అని. ఆయన పూజనీయుడు అన్న మాటకు అర్థం ఏమిటి, ఆయన గౌరవనీయుడు, ఆయనకి మనం గౌరవం ఇవ్వవచ్చు అని. అయితే లోకంలో పూజనీయమైనటువంటి వారు ఎవరు అన్నది మనం నిర్ణయించక్కర్లేకుండా శాస్త్రమే కొంతమందిని నిర్ణయించింది. అందులో మొట్టమొదట పూజనీయులు ఎవరు అంటే కన్నతల్లి, మాతృదేవోభవ. మాతృదేవోభవ అంటే అమ్మ భగవంతుడితో సమానమైనది అని కాదు, భగవంతుడే అమ్మగా ఉన్నది. అప్పుడు అమ్మయే భగవంతుడైనది. అందుకే భగవంతుణ్ణి అమ్మస్వరూపంగా కొలుస్తారు. అమ్మయే భగవంతుడుగా ఈ లోకంలో ఉంది. నిజానికి భగవంతుడు కరచరణాదులతో తిరిగితే అదే అమ్మ. అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ. భగవంతుడు తండ్రి అయి ఉన్నాడు, తండ్రి భగవంతుడై ఉన్నాడు. అందుకే తండ్రి రూపంలో భగవంతుణ్ణి కొలుస్తాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు. అలాగే ఆచార్య దేవో భవ, గురువు సాక్షాత్ భగవంతుడై ఉన్నాడు, భగవంతుడే గురువు. అటుదిటు ఇటుదటు మార్చిన ఆ భగవంతుడే గురువు రూపంలో ఉన్నాడు. అంతేగాని భగవంతుడితో తల్లి సమానం, భగవంతుడితో తండ్రి సమానం కాదు, భగవంతుడే తల్లి. మన ఎదురుగుండా అమ్మ ఉన్నది అంటే భగవంతుడు ఉన్నాడు అని గుర్తు. కాబట్టి ఎవరు గౌరవింపదగినవారు, శాస్త్రం చెప్పింది ఎవరు పూజింపదగినవారు. భగవంతుణ్ణి పూజ చేయడం అనేటప్పటికీ ఒక చిన్న పరిమితి ఒకటి ఉంటుంది. పూజించుట అన్న మాటలో మనసు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకని అంటే మనం ఒకరిని పూజించాము అంటే వాళ్ళని గౌరవించాము అని గుర్తు. దేనికి గౌరవిస్తాం, వాళ్ళ వలన ఒక ఉపకారమును మనము పొంది ఉంటే, వాళ్ళు మనకి చాలా గొప్ప ఉపకారం ఏదో చేసి ఉంటే వారిని చూడగానే మనలోంచి ప్రేమ పెళ్ళుబుకుతుంది. పెళ్ళుబుకి అయ్యో వారిని గౌరవించాలి, వారు ఎంత పెద్ద ఉపకారం మనకి చేశారు అని వారి పేరు స్మరించిన, వారిని చూసిన మనలో ఒక కృతజ్ఞతాభావం, ఒక ప్రేమ పెళ్ళుబుకుతుంది. అమ్మని చూసామనుకోండి, అమ్మ చేసిన ఉపకారం లోకంలో ఎవరు చేస్తారు, అందుకని వెంటనే అమ్మ అనేటప్పటికీ ప్రేమ పెళ్ళుబుకుతుంది. ప్రేమకే భక్తి అని పేరు, మాతృభక్తి. తండ్రిని చూసేటప్పటికీ ప్రేమ పెళ్ళుబుకుతుంది, పితృభక్తి. గురువుగారిని చూసేటప్పటికీ ప్రేమ పెళ్ళుబుకుతుంది, గురుభక్తి. మన దేశమాతని తలుచుకుంటే మనకు ఒళ్ళు పులకరిస్తుంది, దేశభక్తి. ఇలా భక్తి అనేక మంది యందు అన్వయమవుతుంది. అందులో భగవద్భక్తి అని నేను అన్నాను అనుకోండి, భగవంతుణ్ణి మనం ఎప్పుడు చూసాం, అమ్మని చూసినట్టు, నాన్నగారిని చూసినట్టు, గురువుగారిని చూసినట్టు. మనం భగవంతుణ్ణి చూడలేదు కదా, చూడనప్పుడు భగవంతుని యందు భక్తితో ఉండండి.
భగవంతుణ్ణి పూజించండి అంటే మనసు ఎలా నిలబడుతుంది? భగవంతుడి పేరు చెప్పేటప్పటికీ మహానుభావుడు అని వెంటనే లోపల ఒక ప్రేమ ఎందుకు పిల్లుబుగుతుంది అంటే అసలు నిజానికి పూజ చెయ్యాలి అంటే భగవంతుణ్ణి గౌరవించాలి అంటే భగవంతుడు చేసేటటువంటి ఉపకారం ఏదో అది మనసు ఎందు స్మరణకు వస్తూ ఉండాలి. ఆయన మనకి ఇంత ఉపకారం చేశాడు అమ్మ అనేటప్పటికీ ఎంత ఉపకారం చేసిందో, ఆఖరి ఊపిరి వరకు మన అభ్యున్నతిని ఎలా కోరుకుందో, అమ్మ అనేటప్పటికీ అమ్మ యొక్క ప్రేమ, అమ్మ యొక్క ఉపకారము జ్ఞాపకానికి వచ్చి అమ్మ మీద మనలో ప్రేమ పొంగినట్టు భగవంతుడు చేసినటువంటి ఉపకారములు కూడా మన ఎందు స్మరింపబడి అవి లోపల జ్ఞాపకానికి వస్తే మనలో ప్రేమ పొంగుతుంది. ప్రేమ పొంగిందనుకోండి అప్పుడు మనం చేసేటటువంటి ఉపచారమునకు పూజ అని పేరు, ఆ కృతజ్ఞతకు పూజ అని పేరు. భగవంతుణ్ణి పూజించాడు, అమ్మని పూజించాడు, నాన్నగారిని పూజించాడు అన్న మాటకు అర్థం అక్కడ వస్తుంది. అయితే భగవంతుడు చేసిన ఉపకారం ఏమిటి? ఆయన ఏ ఉపకారం చేశాడు మనకి అంటే నిజానికి భగవంతుడు చేసిన ఉపకారము తర్వాతే మిగిలిన ఉపకారములన్నీ. భగవంతుని యొక్క ఉపకారము లేకపోతే అసలు శరీరము నిలబడే అవకాశమే ఉండదు. ప్రతి క్షణం ఆయన ఉపకారమే నడుస్తూ ఉంటుంది. అది స్మరించగలిగినటువంటి సమర్థత దేని వలన వస్తుంది అంటే గురువాక్యమును నిరంతరంగా వింటూ ఉండడం వల్ల, మనసులో స్మరిస్తూ ఉండడం వల్ల మనకి భగవంతుడితో అనుబంధం ఏర్పడుతుంది. ఉదాహరణకి భగవంతుడు ఏ ఉపకారం చేశాడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, మనం ఒక్క ఊపిరిని తీస్తే ఆ ఒక్క ఊపిరి లోపల 10 వాయువులుగా మారుతుంది. 10 వాయువులుగా మారి ఈ శరీరాన్నంతటినీ కూడా నిర్వహిస్తుంది అని చెప్తున్నాయి ఈ పురాణాలు. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగము, కూర్మము, కృకరము, ధనంజయము, దేవదత్తము అన్న పేర్లతో 10 వాయువులుగా విడుతుంది ఒక్క వాయువు. ఒక్కొక్కటి ఒక్కొక్క చోట నిలబడి ఈ శరీరాన్నంతటినీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ప్రాణము అన్నాననుకోండి, ప్రాణవాయువు హృదయస్థానమునందు నిలబడుతుంది. హృదయస్థానమునందు నిలబడి ఉన్నాడు, ఉన్నది, అసలు ఆయన బ్రతికి ఉన్నాడు అనడానికి ఏది కారణము అంటే ప్రాణమును తీస్తున్నాడు, ప్రాణం ఉన్నది. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నాడు. ఆ ఊపిరి ఎంతకాలం తీసి ఎంతకాలం విడిచిపెడతాడో అంతకాలం ఉన్నాడు, ఉన్నది అని పిలుస్తారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగీహి గతవతి వాయౌ దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరులు. అది ఊపిరి ఆగిపోయినటువంటి శవం అనుకోండి, పక్కన పడుకోవడానికి భయపడతారు. కానీ శవంలాగే నిద్రపోతున్నా ఊపిరి తీసి విడిచిపెడుతున్నాడు, అందుకనే మంగళప్రదం. ఆ పక్కన పడుకోవడానికి ఎవరు భయపడరు, పైగా ఆయన ఉన్నాడని ధైర్యంగా ఉంటారు. అంటే ఆ ఊపిరి లోపలికి వెళ్ళి వచ్చినంతసేపే ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు అంటారు. శివం, శివం అంటే మంగళం, పరమశోభస్కరంగా ఉన్నది అని గుర్తు. ఆ ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళకపోయినా, అయిపోయింది ఆయన మరణించాడు అని చెప్పి ఆ శరీరాన్ని తొలగించేస్తారు. అసలు ఆ ఊపిరిగా గుండెలో నిలబడి ఆ ప్రాణమును నిలబెడుతున్నవాడెవరు? భగవంతుడు. పూజా సీతమురారమ్మ.